నమస్తే. లీడర్తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నేను స్వాతి. ఈరోజు కార్యక్రమంలో మనతో పాటు కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మండు టెండలో కూడా ప్రచారాన్ని చాలా జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. చాలా ఎండ ఉంది, మీరే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ప్రచారం చేస్తున్నారు, కానీ కర్నూలు జిల్లాలో మరీ ఎండ ఉంది సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? అంటే మాకు మొదటి నుంచి ఎండలు అలవాటే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మొదటి విడత పోలింగ్ రావడం కూడా కొంత మాకు అడ్వాంటేజ్, ఎందుకంటే ఏప్రిల్ 11వ తారీఖునే జరుగుతూ ఉంది కాబట్టి ఎండలు ఇంకా అంత ముదిరే పరిస్థితి లేదు. అదే మేలో ఇంకో సందర్భంలో వచ్చేట్టుగా కొంచెం ఇబ్బంది కలిగేది మనకు. బట్ ఏది ఏమైనా కొంచెము ఇబ్బందికరంగా ఉన్నా కూడా, బట్ ఇక్కడంతా మంచి పనులు, తెలుగుదేశం పార్టీ తరఫున మంచి పనులు జరిగినాయి కాబట్టి ప్రజలు కూడా ఈ ఎండలను సైతం లెక్క చేయకుండా, టైంను లెక్క చేయకుండా ప్రచార కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాల్గొంటున్నారు. ఇక్కడ పెద్దలు, నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాను ఇప్పటికే, పెద్దలు కూడా తిరిగేది సహజమే, కానీ చిన్న చిన్న పిల్లలు కూడా బ్రహ్మాండంగా ప్రచారంలోకి వచ్చేది. ఇట్లా చేతులు ఊపుకుంటా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే సింబల్ ఉందో, చిన్నపిల్లలు కూడా వచ్చి ప్రచారాలలో పాల్గొంటా ఉండడం చూస్తే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. బేసిక్గా శ్రీశైలం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఫ్యాక్షనిజం కానీ మావోయిస్టుల అలికిడి కానీ కొంచెం ఎక్కువ సార్. మీ నాన్నగారి చరిత్ర ఒకసారి చూస్తే కేవలం ఈ ఫ్యాక్షనిజాన్ని, ఈ మావోయిస్ట్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏ ధైర్యంతో మళ్ళీ మీ ఫ్యామిలీ పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు? అంటే ప్రజల అభిమానం మాది, ఎందుకంటే మేము కుటుంబం, మేము ఒక్కరమే కుటుంబం అనుకోవడం. ఈరోజు నియోజకవర్గంలో ఉండే కొన్ని వేల కుటుంబాలు మా కుటుంబంగానే భావిస్తున్నాం కాబట్టి మా ప్రాణాలు ఏం పెద్ద లెక్క కాదు, వీళ్ళందరూ అభిమానం ముందరని చెప్పేసి మేము అదే అడుగులు వేస్తూ ఉన్నాం. కానీ గతంలో మీరు అన్నట్లు వాస్తవమే కొంత ఫ్యాక్షనిజం ఉండింది, అది లేదు వెళ్ళిపోయింది. మా వయసుల కదలికలు కూడా ఇప్పుడు పూర్తిగా లేవు, ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు గతంలో ఎప్పుడో 100 సంవత్సరాల కిందటనో, 200 సంవత్సరాల కిందటనో ఆ ఇబ్బందులు ఈరోజు ప్రజలకు లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, పథకాల వల్ల, అంటే రైతులకు నీళ్ళు ఇచ్చే విషయం కానివ్వండి, పేదవాళ్ళకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా ఎదిగేదానికి ఇచ్చే అవకాశాలు కానివ్వండి, దీనివల్ల ప్రజలు కూడా కొంత ఆర్థికంగా ఎదిగినారు ఈరోజు. సో ఎప్పుడైతే ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారో, సో రెండో ఆలోచన వాళ్ళు చేయరు. అటువంటివి గతంలో ఉండేటివి కాబట్టి, తెలుగుదేశం పార్టీ రాకముందు ఇటువంటివి ఉండేటివి కాబట్టి ప్రజలు అటువైపు మొగ్గు చూపేవాళ్ళు, ముఖ్యంగా యువత. సో ఈరోజు యువతకు భరోసా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులకు భరోసా ఉంది, చిన్నపిల్లలకు భరోసా ఉంది, అన్ని కులాలు మతాలకు అందరికీ భరోసా ఉంది కాబట్టి ఎవరు కూడా అటువైపు చూసే పరిస్థితి లేరు. కాబట్టి ప్రశాంతంగా ఎంత వీలైతే అంత గ్రామాలు అభివృద్ధి చేయాలనే తపన తప్పితే ఇప్పుడు అటువంటి వైపు ఆలోచన చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు అవన్నీ తగ్గిపోయినాయి. అయితే 2014లో మీరు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, అప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో చాలా వరకు నెరవేరాయని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా సిద్ధాపురం చెరువు గురించి సార్, అది మీకు కళ సాకారమైందనే చెప్పాలి, దాని గురించి ఏం చెప్తారు? అంటే అది ఒక 30-35 సంవత్సరాల కలం మాది. సో మా నియోజకవర్గంలో తెలుగు గంగ, అంటే రామా ఎన్టీఆర్ గారి పుణ్యం వల్ల ఈ నియోజకవర్గంలో ఉన్నంటే వెలుగోడు మండలం, బండ్యాత్మకూరు మండలం, మహానంది మండలాలు పూర్తిగా తెలుగు గంగ మీదనే మాకు ఈరోజు సాగు చేసుకుంటా ఉన్నాం. సో ఆత్మకూరు మండలం ఏదైతే ఉందో మొత్తం డ్రై ఏరియా. సిద్ధాపురం చెరువు ఒకప్పుడు అది నాట్ రిజర్వాయర్, ఆ చెరువు బ్రిటిష్ వాళ్ళు కట్టినది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అన్న సీతారామరెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చాడు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, రండి మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోండి అన్నప్పుడు నేను ఒకటే అడిగాను, సార్ నాకు సిద్ధాపురం ప్రాజెక్టు, నాకు 3 మేజర్ ప్రామిసెస్ ఉన్నాయి నావి, దాంట్లో సిద్ధాపురం ఒకటి, అది మీరు ఖచ్చితంగా పూర్తి, ఆ రోజు స్టార్ట్ చేసిందే మీరు, దాన్ని మీరు పూర్తి చేస్తానంటే వస్తానని చెప్పాను, నీకేం కావాలన్నా చేసుకోమని చెప్పాను. సో తద్వారా కేవలం 2 నెలల్లోనే దాదాపు 68 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి 1 సంవత్సరం 2 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పోలవరం సోమవారం పెట్టుకున్నాడో అట్లా నేను 15 రోజులకు ఒకసారి సిద్ధాపురం మీద తిరిగాను. ఎవ్రీ 15 డేస్ నా సిద్ధాపురం విజిట్ కంప్లీట్గా, అంటే ఎండ్ టు ఎండ్ 18 కిలోమీటర్లు అవుతుంది, కాలినడకని నడుచుకుంటూ అక్కడ పనులను పర్యవేక్షిస్తూ 2 నెలల్లో పూర్తి చేసుకొని మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే దాన్ని ప్రారంభం చేసుకొని రైతులకు నీళ్ళు ఇచ్చాం. ఇక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువ వల్ల
నీరున్నా కూడా వ్యవసాయం చేయడానికి కొంతమంది రైతులు భయపడతారు అనేది నేను విన్నది, కరెక్టేనా సార్? ఇంకా పరిస్థితి ఉందా? అది ఇప్పుడు లేదులేండి, గతంలో ఉండే మాట వాస్తవమే. గతంలో ఉండే మాట అది కూడా కొన్ని గ్రామాలకి, అన్ని గ్రామాలకు కాదు, కొన్ని గ్రామాలకు ఆ సమస్యలు ఉండేటివి, కానీ ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు సిద్ధాపురం కింద ఇంకా ఒక 5,000 ఎకరాలు ఆయకట్టును మనము ఫర్దర్గా డెవలప్ చేసుకోవడానికి కూడా ఉంది. సో ముఖ్యమంత్రి గారు దాని ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అడిగాం అక్కడనే, సరే ఇంకొక 5,000 ఎకరాలు దీని కింద మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అది కూడా శాంక్షన్ చేయమంటే అది కూడా శాంక్షన్ చేశారు. ఇంకొక 5 విలేజెస్ దాని కింద, ఒక 5 విలేజెస్లో ఉన్న 5,000 ఎకరాలకు కూడా తొందరలోనే మళ్ళీ నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం దానికి కూడా. అయితే ప్రభుత్వం ఏదైతే నీరు చెట్టు కార్యక్రమం చేపట్టిందో ఒక ఐడియా మీ ద్వారా వెళ్ళింది అని విన్నాం, అదేంటి అంటే పొలాల్లో రహదారి గురించి. సో ఎలా ఇంప్లిమెంట్ చేశారు దాన్ని, ఎలా చెప్పారు మీ అధినేతకి? ఏదైతే పాత చెరువులు ఉన్నాయో ఆ చెరువులంతా కూడా మళ్ళీ పూడిక తీత కార్యక్రమాలు చేస్తే అక్కడ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది, తద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అప్పుడు బోర్లలో కూడా వాటర్ ఇంక్రీజ్ కావడానికి ఉంటుందని చెప్పేసి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఆ కార్యక్రమంతో పాటు అలాగే కాలువలు, పంట కాలువలు ఏదైతే ఉంటాయో లైనింగ్ లేకుండా ఉండేటివి, ఆ కాలువలు కూడా మనం క్లీన్ చేసుకుంటే వాటర్ వేస్టేజ్ కాకుండా తొందరగా ఫ్లో అవుతుందని చెప్పేసి చేసి నీరు చెట్టు కార్యక్రమం ఇవ్వడం జరిగింది మొదటిసారిగా. సో ఇదే నీరు చెట్టు కార్యక్రమంలో ఇవి చేస్తూ ఈ నీరు చెట్టు కింద ఈ పథకం ఎందుకు చేయకూడదు దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. ఇది చేస్తే రైతులందరూ కూడా బాగుపడతారు సార్, వాళ్ళ పొలాలు ఉండి కూడా వాళ్ళ పొలాలకు వెళ్ళలేని పరిస్థితి, పొలం ఉండి కూడా పంట పండించుకోలేని పరిస్థితి. మనం ఇది చేస్తే దీంతోపాటు రైతులు మనకు బాగా సంతోషపడతారు, మన పార్టీకి మంచిగా వాళ్ళు అనుకూలంగా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు 1,00,000 రూపాయలు రైతుకి ఇచ్చినా లాభం లేదు, కానీ ఈ పంట పొలానికి నువ్వు రస్తా చేస్తే దానివల్ల చాలా లబ్ధి పొందుతాడని చెప్పినప్పుడు సార్ కన్విన్స్ అయ్యారు, మినిస్టర్ గారు కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి కూర్చున్నాను, కలెక్టర్ గారు కన్విన్స్ అయ్యి మాకు నీరు చెట్టు కింద ఆర్డర్స్ ఇచ్చేసినాడు. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను దాన్ని తీసుకుపోయి జియోలో యాడ్ చేయించాం ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి. అది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో, కర్నూలు జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే మా శ్రీశైలం నియోజకవర్గంలోనే ఇంప్లిమెంట్ చేశాం ఫస్ట్ టైం. శ్రీశైలం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ దేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు. ఏదైతే రింగ్ రోడ్ ఏర్పడిందో దానివల్ల చాలా సౌకర్యవంతంగా ఈ మధ్య కాలంలో ట్రావెలింగ్ చాలా ఈజీ అయిపోయింది. సో అది కూడా మీ హయాంలో జరిగిందే. సో ఇది మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగడానికి? అంటే ప్లస్ మైనస్లు పక్కకు పెడితే పవిత్రమైన క్షేత్రము రాష్ట్రంలో, తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత శ్రీశైలం పెద్ద దేవస్థానము, అనేక మంది భక్తులు వస్తారు. అంటే తిరుమలకు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు, మా శ్రీశైలానికి డబ్బులు లేని వాళ్ళు వస్తారు, బీదోళ్ళు ఎక్కువ వస్తారు. కానీ క్షేత్రం అభివృద్ధి జరగాల, ముఖ్యమంత్రి గారి ఆలోచన తిరుమల తిరుపతి తరహాలో శ్రీశైలం సున్నిపెంట గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆయన అనుకోవడం, దానికి నేను కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉంది, మేము అదృష్టవంతులము, ఈ నియోజకవర్గం శ్రీశైలం అభివృద్ధి చెందితే ఎంతోమంది భక్తులు ఇంకా పెరుగుతారు. సో ఇక్కడ ఉండే వాళ్లకు కొంత ఉపాధి దొరుకుతుంది, దేవస్థానం భక్తులు ఎక్కువ వస్తే కొంత ఉపాధి పెరుగుతుంది వాళ్లకు, కొన్ని ఉద్యోగాలు ఇంకా ఇంక్రీజ్ అవుతాయి, ఇది డెవలప్ చేసుకుంటాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు దాదాపు 370 కోట్ల రూపాయలు, దాంట్లో దాదాపు 250 కోట్లు మేము ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు చేసేసాం. అంటే రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి గ్రామంలో, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే వచ్చే భక్తులకు ఉండడానికి ఇంకొక మళ్ళీ 200 గదులతో కడుతున్నాం, అలాగే వాటర్ స్కీమ్ కానివ్వండి. సో ఇవన్నీ ఎంప్లాయీస్కి కూడా క్వార్టర్స్ కట్టడం కానివ్వండి, ఇవన్నీ దాదాపు 500 కోట్లకు మాస్టర్ ప్లాన్ చేస్తే ఇప్పటికే 370 కోట్ల రూపాయలకు టెండర్లు కూడా జరిగిపోయినాయి అన్నీ. సో వర్క్స్ ప్రోగ్రెస్లు ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. దాదాపు శివరాత్రి నాకు తెలిసి ఈ సంవత్సరం 8 నుంచి 10 లక్షలు వచ్చినారని చెప్పేసి ఎస్టిమేషన్ ఉంది మాకు. సో 8-10 లక్షల ప్రజలు వస్తే కూడా, భక్తులు వస్తే కూడా ఎక్కడ ఎవరికి అసౌకర్యం లేకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, అంటే వాళ్ళ వాహనాలు ఎక్కడ నిలుపుకోవాలనో తెలియదు, గతంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి దేవస్థానానికి దేవుడి దగ్గరికి రావాలనో తెలియదు, అటువంటివి లేకుండా ఈరోజు రింగ్ రోడ్డు చుట్టూన్న పార్కింగ్ ప్లేసెస్లో పార్కింగ్లు ఏర్పాటు చేసేసి వచ్చిన భక్తులకందరికి కూడా వసతి సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాము. పెద్ద షెడ్లు ఏర్పాటు చేశాము, అలాగే ఎక్కువ టాయిలెట్స్ ఏర్పాటు చేశాము, ఎక్కడ అంటే ఎక్కడికక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేశాము. ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేశాము, ఎవరు ఇబ్బంది పడకుండా ఫుడ్ కోర్ట్స్కి కొత్తగా ఒక కాంప్లెక్స్ కట్టాము. మీకు ఇంటర్నల్ లోపల టెంపుల్లో కూడా కొత్తగా రైలింగ్ ఒకటి ఏర్పాటు చేశాము. సో ఇవన్నీ కూడా భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాము,
ఈ అభివృద్ధి వల్ల. అయితే ఇంతకుముందు సున్నిపేట గురించి మాట్లాడారు, అక్కడ 3500 ఇళ్లకి మంజూరు చేశారట మీరు, అది ఎలా సాధ్యమైంది అండ్ దాని వెనుక ఉన్న ప్రాసెస్ ఏంటి సార్? అంటే అది డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది, దాదాపు 1480 ఎకరాలు. సో అప్పుడు డ్యామ్ కన్స్ట్రక్షన్ టైంలో వచ్చిన ఏదైతే అధికారులు కానివ్వండి, టెక్నికల్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ కానివ్వండి, అలాగే అక్కడ పనిచేయడానికి వచ్చిన లేబర్ కానివ్వండి, సో చాలామంది ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆ గ్రామంలోనే సెటిల్ అయిపోయినారు. అంటే దాదాపు అది నాకు తెలిసి 10-12 సంవత్సరాలు పట్టింది. అంటే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళే. దాని తర్వాత కొంత వేరే వాళ్ళు కూడా రావడం జరిగింది, కానీ గడిచిన కాలంలో ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయినారు, ఉద్యోగాలు కూడా అక్కడే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ, అంటే 3 జనరేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో వాళ్ళందరూ ఆ ఇరిగేషన్ ల్యాండ్ను ఆక్రమించుకొని, అంటే కొన్ని గవర్నమెంట్ క్వార్టర్స్లో అప్పుడు లేబర్ కోసం కొంత కట్టించినారు, అది ఏం లేదు, పైన పెంకులు వేశారు, మట్టి గోడలు అవి, సో అవన్నీ కూడా కూలిపోయిన పరిస్థితుల్లో వాళ్ళే రిపేర్లు చేసుకొని వాళ్ళే ఉంటున్నారు. అటువంటివి కొన్ని ఖాళీ స్థలాలలో కూడా కొంతమంది జనరేషన్ మారే కొద్దీ వాళ్ళ కుటుంబం కూడా సంఖ్య పెరుగుతుంది, సో వాళ్ళు బయటకు పోవడం, స్థలం ఖాళీ కనిపిస్తే అది ఆక్రమించుకోవడం, ఒక రూమ్ కట్టుకోవడం ఉంటూ ఉన్నారు. ఏదైతే ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళది కాదు అది. సో వాళ్ళు ఎప్పుడు భయంతో బ్రతికేవాళ్ళు, ఎప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మమ్మల్ని లేచిపోమంటుంది, ఇక్కడ మేము ఎక్కడికి పోవాలి, మా భవిష్యత్తు ఏందని భయపడుకుంటూ బ్రతికేవాళ్ళు. సో అని ముఖ్యమంత్రి గారికి నేను అడిగిన మేజర్ ప్రామిస్లో అది కూడా ఒకటి, సార్ ఖచ్చితంగా వీళ్ళకందరికీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పేసినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. దాంట్లో భాగంగానే 3500 BPL ఫ్యామిలీస్, అంటే బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇచ్చాం. కేవలం 6 రోజుల్లోనే ఇంటింటికి వెళ్ళి, డోర్ టు డోర్ వెళ్ళి, ఏ ఒక్క బెనిఫిషియర్ కూడా అవినీతికి తావు లేకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా, అధికారులనే ఇంటికి పంపించి, వాళ్ళకి 100 స్క్వేర్ యార్డ్స్ లోపల ఉండే వాళ్ళకందరికి కూడా ఫ్రీగా 1 రూపాయి కూడా లేదు ప్రభుత్వం తరఫున పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంత అభివృద్ధి చేసిన మీరు ఇంత క్రూషియల్ టైంలో మీ అధినేత మీకు ఫస్ట్ లిస్ట్లోనే టికెట్ కేటాయించిన తర్వాత మీ కార్యకర్తలతో కూర్చొని మాట్లాడి నేను రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకుంటున్నాను అని కార్యకర్తల ముందు ఒక అభిప్రాయం పెట్టారట, అది అంటే మీరు మాట్లాడిన టైంలో రాజకీయంగా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి, ప్రతిపక్ష వాళ్ళు కొంత బెదిరిస్తున్నారని కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ వాటంతట అవే చెలరేగడం జరిగింది, సో దీని గురించి మీ కామెంట్ ఏంటి, ఏం చెప్తారు? నా వరకైతే నా పర్సనల్ ఒపీనియన్, ఏదో ఒక రోజు అయితే దీంట్లోంచి విరమించుకోవాలా, ఏదో ఒక రోజు తప్పదు. సో ఈరోజు ప్రజలకు సేవ చేశాను, అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే నా భార్యకి ఆరోగ్యం బాగాలేదు, సో ఈ టైంలోనన్నా కనీసం నేను భార్యతో ఉండాలనేది నా అభిప్రాయం. అంత తప్పితే దేనికో ప్రలోభాలకు లొంగో, ఎవరికో భయపడో, చేయాల్సిన కర్మ మా కుటుంబానికి లేదు, మా కార్యకర్తకు లేదు, మా నాయకులకు ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చిన నాయకులు వీళ్ళు, మేము ఇక్కడే పుట్టి పెరిగినాము, మేము మా తండ్రులు మా తాతలు అందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, మా వాళ్ళేందో మాకు తెలుసు, మేమేందో వాళ్ళకి తెలుసు. మన ముఖ్యమంత్రి గారు నీవే తప్పకుండా ఉండాలని చెప్పాడు, ఎందుకంటే ఆ రోజు 2004లో నేను తీసుకొచ్చింది ఆయన్నే రాజకీయాల్లోకి. సో ఆయన ఖచ్చితంగా మీరు ఉండాలి, మీ కుటుంబం ఉండాలి, మీరు చేయాలి, నీ ఇబ్బందులు నీ భార్య ఏదంటే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ చేసుకుందాం మనం, అదన్నీ నేను చూసుకుంటాను, ఆమెకి ఏమి ఇబ్బంది లేదు. పదే పదే ఆయన చెప్పడం, అంత పెద్ద ఆయనతో మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు చెప్పించుకోకూడదనే ఉద్దేశం, మా వాళ్ళందరిని చూసి వాళ్ళ బాధలు చూసి మళ్ళీ నిర్ణయం మార్చుకున్నాం, మళ్ళీ బరిలోకి వచ్చేసినాం. అయితే సార్, ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు అంటున్నారు మాకు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలగం ఉంది, ఈసారి విజయం మాదే, శ్రీశైలం నియోజకవర్గం నుంచి మాకు ఇంకా ఎదురు లేరు ఎవరు అని చెప్తున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? అసలు చక్రపాణి రెడ్డి అనే అతను ఈ నియోజకవర్గంలో ఎవరో నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఎవరైనా ఆయనకి ఇక్కడ సొంత ఊరుందా, ఈ నియోజకవర్గంలో ఆయన పుట్టినాడా, వాళ్ళ తండ్రులు ఏమైనా పుట్టినారా, వాళ్ళ తాతలు ఎవరైనా పుట్టినారా, లేదంటే వాళ్ళ బంధువులు ఎవరైనా పుట్టినారా, అసలు ఎవరు అతను ఈ నియోజకవర్గంలో? నాకు బలం ఉందని చెప్పుకోవడానికి నీవు అడ్డంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి, అదే నీకు బలం. అంతకు తప్పితే నీ బలము, నీ బలగము, నీ బంధువులు, నీ చుట్టాలు, నీ స్నేహితులు, నీ వర్గము ఏం లేదు. ఇక్కడ పార్టీది ఉంది, ప్రజలకు సేవ చేసేవాడికి అంటే కేవలం నీ స్వార్థం కోసము, నువ్వు గెలవడానికోసం ట్యాంకర్లు పెట్టావు, ఎలక్షన్లు అయిపోయినాయి, కౌంటింగ్ అయిపోయినాయి, అక్కడ కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే ఇక్కడ ట్రాక్టర్లు వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఈ 4.5 సంవత్సరాలు లేవే, మళ్ళీ ఇప్పుడు వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు అత్తూరు టౌన్లో 4 ట్రాక్టర్లు పెట్టినాడు ఎలక్షన్లప్పుడు. ఇటువంటి స్వార్థ పనులకు ఓట్లేస్తారా జనం? వేయరు.
అసలు నీకు ఏం హక్కు ఉందని మా వాళ్ళని అడుగుతున్నావు? నువ్వు ఏం సేవ చేసినావు ఈ నియోజకవర్గానికి? ఏం చేసావు నువ్వు? అన్ని తప్పుడు మాటలే, స్వార్థం తప్ప ఏం లేదు. సో అయితే మీరు ఏం అడగబోతున్నారు, ఓటర్లకి ఏం చెప్పబోతున్నారు, శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఫైనల్లీ మీరు? ప్రతి గ్రామంలో నేను ఇదే చెప్తా ఉన్నాను, ఓటు చాలా పవిత్రమైనది, చాలా విలువైనది. మీరు వేసే ఈ ఒక్క ఓటు మీకు 5 సంవత్సరాల మీ భవిష్యత్ ఇది. బాగా ఆలోచన చేసుకోండి. ఎవరైతే మీ కష్టసుఖాలలో తోడుంటారో, మీ అభివృద్ధికి తోడుపడతారో, నిజంగానే మేము పనులు చేశాము గ్రామాలలో, అభివృద్ధి చేశామంటేనే మాకు అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. అంతేగాని నీకు 1000 ఇస్తాను 2000 ఇస్తాను మేము చెప్పడం లేడ. వాళ్ళు చెప్తా ఉండేది, అది స్వార్థంతో చెప్తా ఉండేది వాళ్ళు. నేను నిజంగానే మీరు ఇచ్చిన నాకు శాసనసభ్యునిగా ఒకసారి అవకాశం ఇచ్చారు. ఇచ్చినందుకు నేను ఈ గ్రామాలు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేశాను. అది నిజమని మీరు నమ్ముతూనే నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి చెప్తా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్.